నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, శుద్ర పూజలు జరుగుతున్నాయని, తర్వాత కొన్ని తాంత్రిక శక్తులు మన మీద ప్రయోగిస్తున్నారని మనం పేపర్లలో చాలా వార్తలు చూస్తూ ఉంటామమ్మా. ఇప్పుడు అమావాస్య వస్తున్నప్పుడు కానీ, అలాంటప్పుడు పలానా చోట ఇదో ఏదో పూజ చేశారు, కొంతమందిని బలిచ్చారు, ఇలాంటివి ఎక్కువగా, అంటే ఎంత శాస్త్ర సాంకేతికంగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నా కూడా ఇలాంటి వార్తలను కూడా అడపాదడపా చూస్తున్నాం కదా. ఎక్కడో నిధి నిక్షేపాలు ఉన్నాయని చెప్పి తవ్వారని, అక్కడ నరబలి చేస్తున్నారని ఇలాంటివి వింటుంటాం కదా. చాలా పెద్దగానే వాటి గురించిన వార్తలు ఎక్కువగానే, అంటే సందర్భాలు తక్కువైనా వాటి గురించి చర్చలు చాలా వచ్చాయి. అవునవును. ఏంటి మా కన్న పిల్లల్ని కూడా ఇవ్వటం, బలి ఇవ్వటం అనేసి, లేకపోతే చుట్టూ ఇరుగు పొరుగు వారిని కూడా బలి ఇవ్వటం, ఇలాంటివి చూస్తుంటాం కదా. నిజంగా వీటి వల్ల ఫలితాలు ఉంటాయని అనుకోవాలంటారా? ఇప్పుడు ఫలితం కనపడుతోంది కదమ్మా, వాళ్ళు జైల్లో కూర్చోవడం అనేది మొదటి ఫలితం. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం మొదటిది కనపడుతోంది. అవును. అంటే ఇప్పుడు కూడా ఇవి ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్తారమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే మనకి వెలుగు ఉందో వెనకాల నీడ కూడా ఉంటుంది. ఆ నీడని పట్టుకుని దాని మీద ఆశపడేటటువంటి వాళ్ళు ఉంటారే, దానిలో ఉండేటటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ ఫలితాలు పూర్తిగా ఉండవు. వెలుగుకున్నటువంటి ప్రభావం కానీ ఫలితం కానీ నీడకిను చీకటికి ఉండదు. వాటి ఫలితం ఎట్లాంటిదంటే, బాగా దురద పెడితే గోక్కుంటాం అనుకోండి, వద్దనుకున్నా చేస్తాం కదా, ఆ ఉపశమనం ఎట్లా ఉందో అట్లా ఉంటుంది అంతే. కానీ తర్వాత పుండు పడుతుంది. అది నే చెప్పేది, అందుకే దీని ఉదాహరణ ఇచ్చా నేను. ఇట్లాంటివి ఉంటాయమ్మా. ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు మనకి కనపడుతూనే ఉన్నారు కదా, వాళ్ళ మొహాల్లో ఎప్పుడన్నా కాంతి ఉంటుందా? డబ్బులు ఉండొచ్చు, ఒంటి నిండా నగలు ఉండొచ్చు, ముఖంలో మాత్రం ఆ తేజస్సు కాంతి ఉండదు. మరి ఏ దైవాన్ని ఆరాధిస్తే తత్ సంబంధమైనటువంటి కాంతి తేజస్సు ఉంటాయి. అవును. అట్లాంటిది వీళ్ళు చేసేటటువంటి దానికి అట్లా ఉంటాయి. క్షుద్రము అంటే పనికిరాందని కాదమ్మా, తక్కువ లో అని అర్థం అంతే. పెద్దది కాదు, చాలా తక్కువది, తక్కువ స్థాయికి చెందిందని. అట్లా చేసేటటువంటి వాటిల్లో అప్పటికప్పుడు తాత్కాలికంగా చిన్న చిన్న ఫలితాలు ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు, కానీ పెద్దగా ఏముండవు. ఇప్పుడు సరదాగా మన వాళ్ళు మ్యాజిక్లు అవి చేస్తూ ఉంటారు, ట్రిక్స్ అట్లాంటివి తప్ప పెద్దగా ఉండవు. కానీ వీటిల్లో ఉన్నాయనేటటువంటిది మాత్రం కొంత శాస్త్రం చెప్తోంది. వాటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మామూలుగా చేసే పూజల్లో ఏదైనా ఒక యదక్షర పద భ్రష్టం అని చెప్తూ ఉంటాం, ఒక అక్షరం తప్పు వచ్చినా ఏదైనా పెద్ద ప్రమాదం ఏమీ లేదు, తెలిసి చేసి అయితే ఏమిట్లాంటే తప్ప. కానీ వాటిల్లో ఇంత తేడా వచ్చిన ప్రమాదం ఉంటుంది, చేసేవారికే ప్రమాదం, చేసేవారికే. అందువల్ల చాలా నియమ నిష్టలు పాటిస్తారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంత నియమ నిష్టలు పాటించి ఇంత కష్టపడి శరీరాన్ని మనసుని ఇంత కష్టపెట్టుకునే బదులు హాయిగా సుఖంగా ఉండి సాత్వికమైన పూజలు చేసుకోవచ్చు కదా కదా. కాదు, అట్లా ఉండదు. వాళ్ళ లక్షణం అట్లాగే. ఇప్పుడు ఇక్కడ మీకు మిరపకాయ బజ్జీని ఐస్ క్రీమ్ పెడితే ఎవరే తింటారు అన్నది వాళ్ళ జీవ లక్షణాన్ని బట్టి ఉంటుంది. పూజాధికారులు కూడా అట్లా చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇవి కూడా మోక్ష మార్గానికి దారితీసే ఉన్నాయి, వామాచారం అన్న పేరుతో. కానీ దాన్ని దానికి వాడుకోకుండా దాన్ని మిగిలినటువంటి సమాజంలో ఇతరులకు హాని చేయడానికి వాడే వాళ్ళ వల్లనే క్షుద్ర పూజలు అనేటటువంటి పేరు వచ్చింది. వామాచారం అనేది కూడా షార్ట్ కట్. ఇప్పుడు రాచబాటలో పెడతాం మనం, రాచబాటలో పెడితే దూరం అవుతుంది. అడ్డదారిలో వెళ్ళేటప్పుడు ఏమవుతాయి, రాళ్ళు ముళ్ళు ఇత్యాదులు ఉంటాయి, అడ్డం పడి కొట్టుకుని పెడతాం. అందరం ఇష్టపడం అట్లా వెళ్ళడానికి. అట్లా వెళ్ళే వాళ్ళు త్వరగా వెళ్ళచ్చు, కానీ దారిలో పాము కాటేస్తే, పెద్ద పులి మీద పడితే ప్రమాదాలు పొంచి ఉంటాయి, పొంచి ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ ఆర్ ఆల్వేస్ షార్ట్ సర్క్యూట్ అవుతాయి అని చెప్తూ ఉంటాను నేను. అందువల్ల అట్లాంటివి లేవని కాదు, కానీ వాటి వల్ల ఫలితాలు మాత్రం ఆశించినట్టు అనుకున్నట్టు ఉండవు. అమ్మ, ఇప్పుడు ఎవరైనా క్షుద్ర పూజలు జరిపారనుకుందాము, అవి ఎవరి మీద జరిపారో వాళ్ళకి ఏమైనా ముందుగా సంకేతం అంటే తెలుస్తూ ఉంటుందా, బాడీ చెప్తుందా? బాడీ చెప్పదు, కానీ దాని ఫలితం కొంత ఉంటుందమ్మా. ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని మీరంటే నాకు ఇష్టం ఉంటే ముఖంలో ప్లెజెంట్నెస్ కనపడుతుంది, ఇన్వైటింగ్గా అనిపిస్తుంది. మీ మీద నేను కోపంతో కసిగోని వచ్చాననుకోండి, ఏంటి ఇవి ఇలా ఉంది, వాళ్ళ పాజిటివ్గా లేరే, ఏదో నా మీద ఇది అని అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఒక్క మనిషి భావమే అలా ఉంటే అది కొన్ని మంత్రాలతో వాటితో ఉంటే స్లైట్గా ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇవి ఇంట్లో నిత్యం దీపారాధన చేసి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని ఏమీ చెయ్యవు, అవి రావు. చక్క మంచి రెమెడీ కూడా చెప్పేశారమ్మా మీరు.
ఇంట్లో రోజు నిత్యం దీపారాధన చేయాలి, శుచిగా ఉండాలి. నేను దీపం పెడతా కానండి వాళ్ళు ఆలస్యం అయిపోయింది, లేటుగా లేచాను, ముందర దీపం పెట్టి తర్వాత స్నానం చేస్తాను అనే పద్ధతి కాకుండా శుచిగా శుభ్రంగా ఉండాలి. శుచిగా ఉండి, ఎందుకంటే శుచిగా ఉన్న చోటకి కొన్ని రావు కదా. అవును అవును, క్రిమికీటకాలే రావు, ఇవి ఎలా వస్తాయి, ఇవి రావు. కనుక శుచిగా ఉండే ఇంట్లోను, దేవుడికి రోజు దీపం పెట్టే ఇంట్లోను, పూజ చేసే ఇంట్లోను రావు. తర్వాత స్ట్రాంగ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళని ఏం చేయలేదు, ఇవి బూమరాంగ్ అవుతాయి, వెనక్కి పడతాయి. అంచేత మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, పూజలు చేయాలి, ఇవేమీ చేయవమ్మా. ఇవి లేని వాళ్ళకి ఎక్కడో ఎవరికో చేశారంటూ కూడా మనకు వచ్చినట్టు ఉంటాయి భయం వేస్తుంది, భయం వల్ల. అంచేత భయం ఉంటేనే వచ్చి పట్టుకుంటాయి అమ్మా, లేకపోతే పట్టుకుంటా. పలానా మంత్రం చదువుకుంటే, కొంతమందికి నిజంగా మీరు అన్నట్లుగా ఎక్కడ ఏదన్నా విన్నా కూడా అమ్మ నా దగ్గరకు వస్తుందేమో ఆ శక్తి, అది నన్ను ఆవహిస్తుందేమో అలా భయపడుతుంటాయి. అదేదో ఒక రకమైన సైకాలజీలో అదేదో, అంటే ఒక రోగం గురించి వినంగానే మనకి మరీ ఎక్కువగా అయిపోయింది ఈ సోషల్ దీంతో. దాంతో ఏమిటంటే ఇదో డయాబెటీస్ లక్షణాలు అన్నారు అనుకోండి, ఒకరోజు కొంచెం ఎక్కువ దాహం వేస్తే నాకు డయాబెటీస్ వచ్చేసిందేమో అని టెన్షన్ పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవును అవునవును, అది కదా. అట్లాంటివి ఉన్నటువంటి వాళ్ళు వీటిని గురించి వినకుండా ఉండడం మంచిది. విన్నారు అంటే వాళ్ళు వచ్చేస్తుంది అనుకుంటారు, నాకే వచ్చింది అంటారు. అంచేత అలాంటి బలహీనతలు ఉంటే ఎవరో ఏం చెయ్యక్కర్లా, మన మనసే మని చేసేస్తుంది. అవును, అస్సలు ఎంత క్షీణించిపోతారంటే భయంతో అమ్మ, ఏదో జరిగిపోతుందేమో అన్న భయంతో. మనసేనమ్మా అన్నిటికీ కూడా, ఎలా ధైర్యం మనయేవ మనుష్య మంత్రంగానే అలా ఏమైనా పఠించటానికి ఏమన్నా చాలీసా ఇలాంటివి చదువుతారమ్మా. అమ్మా దైవనామం మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి తలుచుకోవచ్చు అమ్మా. మీకు ఏ దేవుడు ఎవ్వరు అయితే అమ్మ 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 అనుకోండి, కన్న తల్లి అనుకోండి, నేను అనుకోండి, లేదు ఈ వీటి మీద మాకు నమ్మకం లేదు, మేమంత మా అమ్మ అంత గొప్పది కాదు, నేనంత గొప్ప, ఇలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. అట్లా గనక మనసులో అనిపించినట్టయితే మీకు నచ్చిన దేవుడు, నచ్చిన దేవుడు కాకపోతే కనీసం నచ్చిన దేవుడి పేరు మనకి వెంటనే ఏదో మంత్రం గింత్రం ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వలేదు అన్నారనుకోండి, ఇవి కూడా ఉంటాయి కదా గోళ. అవును అవును, అనేక రకాలు. ఒక మంచి పని చేయాలంటే 100 అడ్డంకులు, అన్ని ప్రశ్నలే, అన్ని మనం తెచ్చుకున్నవి ఇవన్నీ. కరెక్ట్ గా ముందుకెళ్తే లేని లేదు. మీరు అన్నట్టు హనుమాన్ చాలీస అసలు అది ఆయన ఏదో నీదు వాలంబు నందుట్టి అని చెప్తారు కదా హనుమంతుడి గురించి, యక్షరాక్ష భూత పిశాచాదులన్నింటినీ కూడా ఆయన తోకతో చుట్టి గిరగిరా తిప్పి అవతల పడేస్తాట. అంచేత ఆయన ఎవ్వరు, ఆయన అక్కడ ఉంటాడు, ఆయన ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు, నిన్ను తలుచుకునేటటువంటి చోట నేనుండి నేను కాపలా కూర్చుంటానని చెప్పాడు కదా. ప్రతి గ్రామానికి బయట ఉంటానని పూర్వకాలం, ఇప్పుడైతే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు. రామ్ హనుమంతుడి విగ్రహాలకి పెద్దగా మన గుడి కూడా కట్టరు, ఊరి చివరి పెట్టేస్తారు కదా. ఆ పూర్వం ఎలా ఉండేది, ఒక రాయి మీద హనుమంతుడి బొమ్మ చెక్కి కానీ వీళ్ళు చెక్కుని కానీ లేకపోతే అది బయటపడి కానీ ఉంటే ఊరి చివరి ఉండేది, ఊళ్ళోకి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా దాపేది, ఊళ్ళో వాళ్ళందరూ కాపాడతారు. అట్లాంటిది మన ఇంట్లో కావాలనుకోండి, హనుమాన్ చాలీస చదువుకోండి, అమ్మవారి నామాలు చదువుకోండి, రామాష్టోత్రం చదువుకోండి, రామనామం చేసుకోండి, ఇంట్లో ఎట్ట ఎదురుగా హనుమంతుడి బొమ్మ పెట్టుకోండి, లోపలికి ఎటువంటి శక్తులు రావు. ఆయన ఎవ్వరైనా సరే ఆయన్ని పెట్టుకుని హనుమాన్ చాలీసా చదివితే చదవండి, లేకపోయినా రామరామ అనండి ఆయనే చూస్తాడు. ఆయన్ని పెట్టుకుని రాముడిని గుర్తు చేసుకుంటే చాలు, తలుచుకుంటే చాలు మనం. రామనామం జరిగేటటువంటి చోట హనుమంతుడు ఉంటాడు. రామాయణం చదువుతుంటే పక్కన ఒక ఆసనం వేస్తారండి ఒకటి ఖాళీగా పెట్టి, ఎందుకంటే వచ్చి అక్కడ కూర్చుంటాడు. నాకు ప్రత్యక్షంగా తెలుసు, ఒక చిన్న పిల్లకి రామాయణం చెప్తూ ఉంటే పక్కన కూర్చున్నాడు ఒక ఆయన, ఒక కోత వచ్చి కూర్చుంది అంది ఆ పిల్ల. నేను నాకు అనుమానం వచ్చి అడిగాను, నారింజ రంగు బట్టలు వేసుకున్నాడా అని. కాదమ్మా తెల్ల బట్టలు వేసుకున్నాడా అమ్మమ్మ అని చెప్పింది. అది పని నల్లగా ఉన్నాడు, నల్లగా లేడు, గోల్డెన్ బ్రౌన్ ఫర్ ఉంది అంది, మూతి నల్లగా ఉంది, లేదు కొంచెం ఎర్రగా ఉంది, బాగా ఇంత ఎత్తు ముందుకు, లేదు కొంచెమే ఎత్తుంది అని చెప్పింది. కళ్ళు కళ్ళు అవుట్ సైడ్ నల్లగా ఉన్నాయి, లోపల నల్లగా లేవు అని. మేబీ నే మొత్తం నేను ఒక వారం 10 రోజులు చెప్పాను రామకథ అడిగితే కూర్చోబెట్టి, చెప్పినంతసేపు నాకు అక్కడ కనపడుతూనే ఉన్నాడని చెప్పింది ఆ పిల్ల, 9-10 ఏళ్ల పిల్ల. నాకు కనపడలా, అది విశేషం. అంటే ఎక్కడ రామనామం జరుగుతున్నా అక్కడ హనుమంతుడు ఉంటాడు.
మరి హనుమంతుడు ఉన్న చోట ఏమీ ఉండదు కదా. చదువు తెచ్చుకోండి, చిన్న బాలరామాయణం ఉంది కదా, మొదటి సర్గ 100 శ్లోకాలు ఉంటాయి, అది చదవండి. మొత్తం రామకథ అంతా ఉంది. లేదు, నామరామాయణం ఉంది, అది చదవండి. లేదా హనుమాన్ చాలీసా చదవండి. ఇది ఏదీ లేదన్నట్టయితే రామనామం చెయ్యండి. ఏ శక్తులు రావు, అవి లేవు అంటాం మాత్రం అసత్యమమ్మా. ఉన్నాయి, మన దగ్గరికి రావు అంతే. ఇప్పుడు గాలిలో కరోనా వైరస్ లేదా, ఉంది కదా, మన దగ్గరికి రాదు అంతే. మన రక్షణ కవచం పెట్టుకున్నాం. అవును, అంచేత అన్ని మంచి ఉన్న చోటల్లా చెడు ఉంటుంది, అమృతం వచ్చిన చోట హాలాహలం కూడా వచ్చింది. అట్లా అన్నీ ఉంటాయి, మన దగ్గరికి రాకుండా మనం జాగ్రత్త పడాలంతే. రైట్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.